పోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ అధిష్టానం ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. ఇన్ఛార్జీలను మార్చిన చోటే మళ్లీ మారుస్తోంది. అరకు నియోజకవర్గానికి కొత్త పూజారిని నియమించింది. తాజాగా తెరపైకి హుకంపేట జడ్పీటీసీ రాగం మత్సలింగం వచ్చారు. ఇటీవల అరకు సెగ్మెంట్ కు ఎంపీ మాధవిని నియమించారు. ఇటు తాజా పరిణామాలతో ఆమెకు జగన్ హ్యాండ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో మాధవిని ఆకాశానికి ఎత్తేసిన జగన్ 5 ఏళ్లలో పనికి రాదని పక్కన పెట్టేశారు. ఇక జగన్ తీరుతో వైసీపీ నేతలు పూచిక పుల్లలుగా మారుతున్నారు. అదే బాటలో ఎంపీ మాధవి, ఎమ్మెల్యే ఫాల్గుణ ఉన్నారు. ఉత్తరాంధ్రలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, ఉత్తరాంధ్రలో చాలా చోట్ల మార్పులు జరిగాయి. వైసీపీలో వస్తున్నటువంటి లుకలుకలు వాస్తవమేనా? రేచల్, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పైన సీరియస్గా ఫోకస్ పెట్టారు, ఎందుకంటే ఇక గతంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా గొప్ప నాయకులుగా అభివర్ణించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజా పరిణామాలతో భయం పట్టుకోవడంతో అయితే మాత్రం మార్చిన చోటే మారుస్తూ ఆ నాయకులను డమ్మీగిల్గా చేసేస్తున్న పరిస్థితి అయితే ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనబడుతోంది. తాజాగా చూసుకుంటే ఏదైతే అరకు నియోజకవర్గానికి ఒక 2 వారాల కిందట అరకు ఎంపీగా ఉన్న మాధవిని అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ ఇప్పటివరకు ఉన్న ఎవరైతే ఫల్గుణ ఉన్నారో ఫల్గుణను తప్పించి 15 రోజుల క్రిందట అయితే మాత్రం ఎంపీ మాధవిని అరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఏదైతే ఇప్పుడు అధిష్టానం కొత్తగా అక్కడ ఉక్కుంపేట జడ్పీటీసీ అయిన రాగం మత్స్యలింగం పేరుని పరిశీలిస్తున్నారు. ఇవాళ రేపు ఆయన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరకులో అయితే మాత్రం ఇక్కడ వైసీపీలో పెద్ద ఎత్తున ఆగ్రహోద్యాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇప్పటికే ప్రస్తుత ఎమ్మెల్యే తాజాగా ఉన్న ఎమ్మెల్యే ఫల్గుణ అయితే మాత్రం ఆ వర్గం అంతా కూడా వైసీపీ అధిష్టానం పైన అయితే బగబగలాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఎంపీ మాధవిని మొన్నటి వరకు వైసీపీ ఏదైతే అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా చేశారో ఆమెను కూడా తప్పించి ఇప్పుడు తాజాగా జడ్పీటీసీ ఎవరైతే రాగం మత్స్యలింగం ఉన్నారో మత్స్యలింగాన్ని వైసీ అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఖరారైపోయిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇంకా ప్రకటించడమే. ఈ ప్రకటించే నేపథ్యంలో అరకులో అయితే మాత్రం 3 గ్రూపులుగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే మొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకులో మీటింగ్ పెట్టి అక్కడ కొండధర సామాజిక వర్గానికి సంబంధించిన దన్నుధరని ప్రకటించిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన మత్స్యం ఏదైతే రాగం మత్స్యలింగం ఉన్నాడో రాగం మత్స్యలింగం ప్రకటించడం అయితే మాత్రం ఇప్పుడు ఇంతకుముందు వరకు ప్రకటించిన మాధవి వర్గీయుల్లో అయితే మాత్రం అక్కడ తీవ్ర అసంతృప్తి రాజుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఫల్గుణ వర్గం అయితే మాత్రం వైసీపీకి దాదాపుగా దూరం అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇదే మాధవిని ఇదే జగన్మోహన్ రెడ్డి ఆమె చాలా విజయవంతురాలు, ఒక ఎస్టీ అయ్యుండి కూడా విజయవంతురాలైన వ్యక్తి ఆమెను తీసుకొచ్చి నేను క్యాండిడేట్గా పెట్టాను, మీరు గెలిపించండి. అప్పుడు సూపర్ డూపర్గా ఉన్న అభ్యర్థి ఈ రోజున పనికి రాకుండా పోయిందా అనే భావన అయితే మాత్రం అరకు నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి అరకు ఒక్కచోటే కాదు, దాదాపుగా ఉత్తరాంధ్రలో చాలా చోట్ల అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్న వైసీపీ నేతల్ని మార్చేయడం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బాగా పనిచేస్తారు, ఈయన మీకు ప్రజలకు మీకు సేవ చేస్తారని చెప్పుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేయడం అయితే మాత్రం ఏదైతే పక్కన పెడుతున్న నేతల్లో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే అది బయటికి కనబడకపోయినా వైసీపీ వాళ్ళ అనుచరులు కానీ ఆ నేతలు కానీ ఆ వైసీపీ మీటింగుల్లో అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటీవల ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వైవి సుబ్బారెడ్డి వెళ్ళినప్పుడు అక్కడ అరకులో మొత్తం 3 గ్రూపుల మధ్య కూడా ఎక్కడ సమన్వయం లేకపోవడం. ఎందుకంటే ప్రకటించినంత వరకు అక్కడ ఇబ్బంది ఉండదు, ప్రకటించిన తర్వాత తప్పించిన వాళ్ళని ప్లేస్లో మరో కొత్త వ్యక్తిని తీసుకొస్తేనే అక్కడ ఆగ్రహోజాలకి కారణమని అనేది అయితే మాత్రం
అధిష్టానం అయితే మాత్రం గుర్తించడం లేదు. దాదాపుగా విశాఖే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఇలా దాదాపుగా ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ అభ్యర్థుల్ని టార్గెట్ చేసి మార్చేయడం అయితే మాత్రం ఆ వైసీపీ అధిష్టానం పైన వైసీపీ నేతల్లో అయితే మాత్రం తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుందనేది అయితే మాత్రం చెప్పొచ్చు రేచల్. రైట్, థ్యాంక్ యూ.